Hi viewers, welcome to CNN. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ కు తెరపడింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫినాలే ఎపిసోడ్ శుక్రవారం రాత్రి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో ఎంతో పాపులర్ అయిన ఇండియన్ ఐడల్ ను అదే పేరుతో ఆహా సంస్థ సింగింగ్ రియాలిటీ షోను నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంటెడ్ సింగర్స్ కి గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యమీనన్, సింగర్ కార్తిక్లు జడ్జిలుగా వ్యవహరించారు. తాజాగా ఈ షో తుది దశకు చేరుకుంది. వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాసులు ఫైనల్ కు రాగా వీళ్లలో ఎవరు మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేతగా నిలుస్తారు అన్న సస్పెన్స్ కి తెరపడింది. ఈ ఫినాలేలో ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చి కంటెస్టెంట్లను తనదైన శైలిలో ప్రశంసిస్తూ ఈ ఎపిసోడ్ కి కళ తీసుకొచ్చాడు. చిరుతో పాటుగా రానా, సాయి పల్లవిలు విరాట పర్వం ప్రమోషన్స్ లో భాగంగా ఎపిసోడ్ కి వచ్చి సందడి చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫినాలే ఎపిసోడ్ లో వాగ్దేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకొని మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలిచింది. ట్రోఫీతో పాటు వాగ్దేవికి 10 లక్షల బహుమానం, గీతా ఆర్ట్స్ నుంచి రానున్న సినిమాలో పాట పాడే అవకాశం కూడా వచ్చింది. మొదటి రన్నరప్ గా నిలిచిన శ్రీనివాస్ కి 3 లక్షలు, రెండవ రన్నరప్ గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవి తన తదుపరి సినిమా గాడ్ ఫాదర్ లో వైష్ణవికి పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు. సింగర్ కార్తిక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా చిరుతో వైష్ణవికి చెక్కును కూడా అందింపచేశారు. ఈ ఎపిసోడ్ లో నిత్యమీనన్ పాట పాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామచంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత రంజింపచేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం CNN TV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.